హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మీ అందరికోసం చెన్నై స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 రెసిపీ ఎలాగో చూపిస్తాను. చికెన్ రెసిపీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. ఎప్పుడైనా సరదాగా ఒక సాయంత్రం ఇలాంటి రెసిపీ చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. రెసిపీ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ ఒక బౌల్లో 300 grams బోన్స్తో ఉన్న చికెనే యూజ్ చేస్తాము. ఇందులో ఉప్పు పసుపు రాసిపెట్టుకొని ఒక అరగంట ఉన్న చికెన్ని తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడేంత ఉప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేయడం వల్ల మనం వేసేటప్పుడు విడివిడిగా పడుతుంది, చేతికి అంటుకోకుండా. దానికోసం వేసుకుంటాము ఆయిల్. అలాగే 1/3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. అందులో లైట్గా ఫుడ్ కలర్ ఇష్టపడితే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగినవి వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి వీటన్నింటిని. ఇప్పుడు ఇందులో 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 ఫుల్ టేబుల్ స్పూన్ మైదా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటరీగా అనిపిస్తే కూడా మీరు ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పైన పిండి ఎక్కువ క్వాంటిటీ కావాలి, కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడే వాళ్ళు కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలిపేసుకొని 1 పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత చూస్తే ఎలా ఉంటుంది. ఇందులో బీట్ చేసిన 1 ఎగ్ వైట్ మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని నూనె బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలు వేసుకుంటూ వేయించుకోవాలి. ఇదైతే పెట్టినప్పుడు స్టార్టింగ్ హై ఫ్లేమ్లో నూనె మరిగించుకోవాలి, తర్వాత లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే చికెన్ పీసెస్ బాగా క్రిస్పీగా వేగాలి కాబట్టి. లేదు అంటే పైన పిండి వేయకపోతుంది, కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త ఓపికగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీన్నైతే మనం ఈ స్టైల్ ఆఫ్ చికెన్ 65 అయితే మనం బోన్స్తోనే చేసుకుంటాము. బోన్లెస్ కూడా మనం చేస్తాము, అయితే మన సైడ్ ఇలా చెయ్యరు, అది వేరే స్టైల్లో చేస్తాము. సాసెస్ అవన్నీ వేసి అలా డిఫరెంట్ స్టైల్లో చేస్తాము. అదైతే నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బోన్స్ కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే మొత్తం అన్నీ ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని దీనిపైన వేసి అలా ఒక్కొక్క పీస్ తింటూ చిన్న చిన్నగా పచ్చిమిర్చి కొరుక్కుంటే ఆహా ఏముంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఓకే కదా. మరి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.